హలో మాస్టర్, ఏమండీ మేడం గారు, చికెన్ చీకులండి. వీటిని పోష్గా చికెన్ కబాబులు అని కూడా అంటాం. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతాయి అన్నమాట. ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, రెండు చిన్న సైజ్ అల్లం ముక్కలు, దాల్చిన చెక్క, రెండు అనాస పువ్వులు, రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఐదారు యాలకులు, రెండు మరాఠీ మొగ్గలు, చిన్న సైజ్ జాపత్రి, ఐదారు లవంగాలు, ఫైనల్ గా ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసి మసాలా ముద్దను మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఏమండోయ్, ఈ మసాలా ముద్ద ఒక 2-3 కేజీల చికెన్ కి ఇట్టే సరిపోతుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో 1 కేజీ కడిగిన బోన్లెస్ చికెన్ తీసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, తయారు చేసుకున్న మసాలా ముద్ద, నిమ్మకాయ, కొంచెం పెరుగు వేసి నీట్ గా కలిపేసుకోండి. కలుపుకున్న చికెన్ లో 1/3 కప్ ఆయిల్ వేసి చికెన్ ని 4-5 గంటలు నానబెట్టేయండి. చికెన్ నానబెట్టడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు తినే స్పైస్ లెవెల్ ని బట్టి కారం మసాలాలు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక వడల పుల్లకి నేను చూపిస్తున్నట్టుగా చికెన్ ని ముద్దలాగా గుచ్చుకోండి. చికెన్ అస్సలు వేలాడుతూ ఉండకూడదు, గుర్తు పెట్టుకోండి. తయారు చేసుకున్న చీకుల్ని పొయ్యి మీద సరి సమానంగా కాల్చుకోండి. పైన కింద ముక్కలు కాలాయ లేవా అని చెప్పి పక్కా చెక్ చేయండి, అస్సలు మర్చిపోకండి. చీకుల రంగు చూసారా అండి ఎలా ఉందో? టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుందండి. లైట్ గా వర్షం పడుతున్న రోజు చీకులు చేసుకొని వేడి వేడి అన్నంలో పప్పుచారు కలుపుకొని కారం కారంగా కబాబ్ ముక్కల్ని నంచుకుంటూ ఒక్కో ముద్ద తింటుంటే ఉంటుందండి. మీ టేస్ట్ బడ్స్ మీకు థ్యాంక్ యూ చెప్పకపోతే నన్ను అడగండి.